హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చి ఉలవచారండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇందులో ఉలవల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా బాగుంటుంది నేనైతే ఈ ఉలవచారు ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి అందరికీ తెలిసిన వీడియోయే అందరికీ తెలిసిన ఉలవలే అండి ఇవి పాతకాలం రోజుల్లో అయితే ఈ ఉలవల నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే ఇవి వాటర్లో వాళ్ళు అలా చేసే పని లేకుండా ఇలా పౌడర్ చేసుకొని చేయండి చాలా బయగా అయిపోతుంది చాలా క్విక్గా అయిపోతుంది టెన్ మినిట్స్ అంటే అయిపోతుందండి ఈ ఉలవచారుని ఎలా చేస్తానో నేనైతే ఒకసారి మీరు కూడా చూసేయండి ఉలవల్ని కొంచెం ద్వరగా వేపుకుంటానండి బాగా వేపుకుంటుంటే మంచి స్మెల్ వస్తుంది కదా అప్పుడు కొంచెం చల్లారాక నేను పౌడర్ చేసేసుకుంటానండి మిక్సీలోని ఆ పౌడర్ చేసుకుని జల్లించుకొని స్టోర్ చేసుకుంటానండి ఆ అంతా అలా పౌడర్ అయిపోయాక మళ్ళీ ఉలవల్ని వేపుకొని అలా పౌడర్ చేసుకుంటాను మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నేనైతే పౌడరు ఒక ఫైవ్ స్పూన్స్ తీసుకున్నానండి పొయ్యి మీద బాండి పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కోసుకున్నాను మీడియం సైజు ఆనియన్ అయితే సరిపోతుందండి పచ్చిమిర్చి ఇవి కారం తక్కువగా ఉన్నాయండి అందుకు నేను ఎక్కువగా వేసుకున్నాను మీకు కావలస్తే వేసుకోండి ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఇందులో బాగా వేగాలండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఆనియన్ వేగితే చాలా బాగుంటుందండి ఇందులో వెల్లుల్లి దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంతమంది వెల్లుల్లి మిరియాలు జీలకర్ర పొడి చేసుకొని మిక్సీలో అవి వేసుకుంటారు నేను మాత్రం వెల్లుల్లి ఇలా దంచి వేసుకుంటున్నానండి ఇందులో ఫ్లేవర్ ఎక్కువగా వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆనియన్ బాగా వేగిపోయాయి కదా ఇగో టమాటా వేసుకున్నాను ఇది మీడియం సైజ్ టమాటా అండి టమాటా ముక్కలుగా కోసుకొని ఇది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం గుజ్జుగా అయితే బాగుంటుందండి టమాటాలు సరిపడిన సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకున్నాను ఇవి బాగా కలుపుకొని ఆ తర్వాత ఈ పౌడర్ని కూడా కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలండి పౌడర్ని నేను ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను మీకు తగినట్టు మీరు వేసుకోండి నేను ఈ ఉలవ చారు నాన్ వెజ్కి అయితే చాలా బాగుంటుందండి ఇంకా చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రైకైనా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ ఉలవ చారుని ఇలా ట్రై చేసి చూడండి క్విక్గా అయిపోతుంది నానబెట్టే పని లేకుండా ఇలా పౌడర్ చేసుకొని ఇలా చేసుకుంటే చాలా బేగా తొందరగా అయిపోతుందండి ఉలవ చారు అంత కష్టపడే అవసరం లేదు కూడా చాలా క్విక్గా అయిపోతుంది ఇలా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను నిమ్మ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా పిండిలో కూడా వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా బాగా కలుపుకున్నా ఇంకా ఆనియన్ టమాటో కూడా బాగా వేగిపోయింది ధనియాల పౌడర్ పసుపు కారం మిరియాల పౌడర్ మిరియాల పౌడర్ కాస్త ఎక్కువగానే ఇందులో వేసానండి వెల్లుల్లి వేశాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేయలేదు మీకు కావలిస్తే వేసుకోండి ఉల్లవచార అనేది కొంచెం ఘాటుగా చేసుకుంటే చాలా బాగుంటుందండి టమాటో ఆనియన్ బాగా వేగిపోయాయి కదండి ఇంకా ఇందులో చింతపండు పులుసు ఉంది కదా అది వేసే వేసుకొని బాగా మరగాలండి అప్పుడు ఈ పౌడర్ కలుపుకున్నాం కదా ఆ పౌడర్ వాటర్ అంతా ఇందులో వేసేసుకోవడమే ఇగోండి చింతపండు గుజ్జ అంతా వేసేసుకుంటున్నాను నేను ఒక టూ గ్లాసెస్ వాటర్ ఇందులో వేసానండి ఆ వాటర్ని ఇందులో వేసేస్తున్నాను బిర్యానీ ఉల్లవ చారు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే కామెంట్ చేయండి నేనైతే ట్రై చేయలేదు ఎప్పుడు ఈ చింతపండు పులుసు అంతా బాగా మరగాలండి బాగా పొంగు రావాలి పొంగు వచ్చాక అప్పుడు ఈ వాటర్ అనేది ఉలవలది వాటర్ అనేది వేసుకుంటానండి ఉలవచారు మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా అయితే కామెంట్ చేయండి ఈ ఉలవలు ఇడ్నీలో రాళ్లను కూడా కరిగించే శక్తి ఉందండి ఈ ఉలవలు తీసుకోవటం వల్ల రుతుక్రమంలో సమస్యలు ఉపశమనం కలిగిస్తాయండి సరిపడా కారం కూడా వేసేసాను ఉల్లల పౌడర్ కలిపి ఉంచాం కదండి ఆ వాటర్ అంతా ఇందులో వేసేసుకోవాలి లంప్స్ లేకుండా బాగా కలుపుకొని ఇందులో వేసేస్తే చారు రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది వెజ్తో కూడా చాలా బాగుంటుందండి నేనైతే తోటే ట్రై చేస్తాను చాలా బాగా వచ్చింది అంతే అండి చారు రెడీ అయిపోయింది కొంచెం బాగా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఉలవచారు చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ ఉలవచారు అన్నంతో కూడా చాలా బాగుంటుందండి నేనైతే కాలీఫ్లవర్ ఫ్రై చేశాను అన్నంతో తింటున్నాను చాలా బాగుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసేయండి మరి ఇప్పటి మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్